సీఎం కేసీఆర్ రేపు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మన ఊరు మనబడి కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు సీఎం బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. 40 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. సీఎం బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఒక రెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. కేసీఆర్ పర్యటనకు వనపర్తి జిల్లా కేంద్రంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనులు నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వారం రోజుల నుంచి కూడా జిల్లా యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మన ఊరు మన బడి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంపాదించుకుని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అప్డేట్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మంత్రి నిరంజన్ రెడ్డి పర్యవేక్షిస్తున్న నేపథ్యంలోనే దాదాపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ హెలిప్యాడ్ ద్వారా ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా ముందుగా ఇక్కడ సభకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు మరియు కార్యక్రమాలకు సంబంధించిన పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వనపర్తి జిల్లా కేంద్రంలో జెడ్పీ పాఠశాలలో ఈ యొక్క మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ యొక్క ఈ జెడ్పీ పాఠశాలలోనే మంత్రి నిరంజన్ రెడ్డి కూడా చదువుకున్న నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని చెప్పవచ్చు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ మొట్టమొదటిసారిగా ఇక్కడ వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం చిట్యాలలో ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ యార్డ్ని కూడా ఆయన ప్రారంభించిన అనంతరం పలు అభివృద్ధి పనులకు మరియు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్ర సమీపంలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 40 ఎకరాల్లో కూడా యొక్క సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ బహిరంగ సభను ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ సభకు సంబంధించినటువంటి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. దాదాపు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ నిమగ్నమై పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు కూడా ఏర్పాట్లను కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో చూస్తే మాత్రం మన ఊరు మన బడి కార్యక్రమంతో పాటు సుమారు దాదాపు ఈ యొక్క సభకు సంబంధించినటువంటి పార్కింగ్ స్థలం కావచ్చు దాదాపు 150 ఎకరాల్లో కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజలందరూ కూడా మొబిలైజేషన్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల స్థాయి నాయకులంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు సాయంత్రం ఇక్కడ భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కార్యకర్తలతో పాటు ప్రజలంతా కూడా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కూడా క్లియర్ అయినని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవాల్సింది. మనం చూడొచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున ఇక్కడ డయాస్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డయాస్తో పాటు దాదాపు ఇక్కడికి వచ్చేటువంటి దాదాపు 1 లక్ష 2 లక్షల మంది వరకు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఈ 40 ఎకరాల్లోనే వీళ్ళంతా కుర్చీలు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఐమాక్స్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రం అంతా కూడా ప్రస్తుతం పూర్తిగా కూడా గులాబీమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయా అనే ఒక ఆలోచనతో కూడా టీఆర్ఎస్ పార్టీ మీద కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగే సభ ఏ విధంగా ఉండబోతోంది, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ పైన కావచ్చు కాంగ్రెస్ పార్టీ పైన కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వనపర్తి సభ ఏ విధంగా ఉండబోతుందనేది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి కూడా అప్పటికే అన్ని అధికారులు పూర్తి చేసిన నేపథ్యంలోనే రేపు జరగబోయే సభ అనేది ఏ విధంగా ఉంటుందో ఒక అంచనా వేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, వనపర్తి సభాస్థలం.